టుడే టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మోనిక. కర్నూలు జిల్లా ఎమ్మిగినూరు మండలం నందవరం మండల కేంద్రమైన స్థానిక ఎస్సీ కాలనీలో నివాసముంటున్న హరిజన రాజశేఖర్పై గొడ్డలి వేటకొడవళ్లతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయి ప్రాణాపాయ స్థితిలో ఉన్న రాజశేఖర్ను కుటుంబ సభ్యుల సహాయంతో ఎమ్మిగినూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందని తెలిపారు. ఇక వివరాల్లోకి వెళ్తే నందవరం గ్రామానికి చెందిన రాజశేఖర్, అదే గ్రామానికి చెందిన తలారి ఏసన్నల మధ్య గత కొంతకాలంగా పొలం తగాదా కొనసాగుతుందని, దీనిపై కోర్టులో వ్యాజ్యం జరుగుతుందని, దీన్ని జీర్ణించుకోలేని తలారి ఏసన్న, చంద్రశేఖర్ మాదన్నలు రాజశేఖర్పై గొడ్డలితో దాడి చేసి తీవ్రంగా గాయపరచడం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఏసన్న, తలారి ఏసన్న కొడుకు చంద్రశేఖరు, మధు, వాలంటీర్ ఇద్దరు, వాళ్ళ ముగ్గురు కలిసి వేరకల కొడుకుతో ఒకరు నుంచి కలిసి ముగ్గురు కలిసి నరికినారు. అది మోజేస్ను కూడా వాళ్ళ ఇద్దరే కొట్టినారు సార్. ముగ్గురు ఇంతకుముందు పాత కక్షలు ఏమైనా ఉన్నాయి? పాత కక్షలు ఏమి లేదు సార్, అది వచ్చేసి 3 సంవత్సరాలు అయింది. అది కేసు కూడా నడుస్తుండదు, కోర్టులో కూడా నడుస్తుండదు. దాన్ని కోర్టు ఆర్డర్ వస్తుండదు అంటే కూడా వాళ్ళు ఇది కాకుండా దౌర్జన్యంగా దిగుతున్నారు, పార్టీ పొలంగా చూసుకొని. అంటే ఫ్లాట్ విషయమా పొలం విషయం? పొలం సార. ల్యాండ్ వచ్చేసి గ్రామ కంఠం దర్శకులు ఉన్నందుకు వాళ్ళకి ఇదిగా కనపడింది సార్. 563 సర్వేర్ నెంబర్ సార్ అది వచ్చేసి. అంటే ఇది కోర్టులో ఉండదా? కోర్టు కూడా ఒకటి దగ్గర ఉంటుంది సార్. అంటే మీరు ఆ సైట్లో పోయినారా? మేము ఆ సైడ్కి వద్దు, కట్టెలు కొట్టకూడదు కదా, ఇది ఇంకా పెండింగ్ ఉండదు, కేసులో ఉండదు, కోర్టులో ఉండదు కదా అని మేము అడగం చేసినందుకు ఆ మనిషిని ఒకరిని చూసి ముగ్గురు వేట అన్నారు సార్. ఆయన మీకేమవుతుంది? ఆయన వచ్చి మాకు బామ్మరు సార్. మీ పేరు? నా పేరు దేవరం. టుడే టీవీ, ప్రతిక్షణం ప్రజాపక్షం.